श्रीवास लक्ष्मण गुरोस्तनयं सुशीलं तत्प्राप्त सर्वनिगमांत रहस्य बोधम्। श्री बालधन्वी कुलवारिधिशित भानुं श्रीशैल लक्ष्मण गुरुं शिरसा नमामि। श्रीशैल लक्ष्मण गुरुं शिरसा नमामि। नमस्तस्मै वराहाय लीलयोद्धरते मही खुरमध्यगतो यस्य मेरुः खणखणायते। प्रिय भगवत बंधुलार तन अमष्ट्राग्रम पै భూదేవిని ముద్దాడుతూ ఉన్నటువంటి ఆ వరాహస్వామి వేంచేసి ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరుని పాదారవిందాల చింత ప్రతిరోజు కూడాను మనం వరాహ పురాణ వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భగవంతుడి అనుగ్రహం అనేటువంటిది ఒక మేఘం లాంటిదండి. అది ఎప్పుడు ఎక్కడ ఎలా వర్షిస్తుందో ఎవరికి కూడా తెలీదు. ఒక మేఘం ఉన్నది అంటే అది పర్వత సానువులపై వర్షించవచ్చు, అరణ్యంలో వర్షించవచ్చు, నగరంలో వర్షించవచ్చు, నదులపై వర్షించవచ్చు, సముద్రంలో వర్షించవచ్చు, ఎక్కడైనా వర్షిస్తుంది. అంటే భగవద్ అనుగ్రహం కూడా వీడు జ్ఞాని, వీడు అజ్ఞాని, వీడిని మనం అనుగ్రహించాలి అని ఆయన చూడండి. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఆయనకి ఎలా తోస్తే అలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ పరమాత్మ. మరి ఆ వర్షించేటప్పుడు, పరమాత్మ వర్షించేటప్పుడు మనం ఆ వర్షించినటువంటి దాన్ని జాగ్రత్త చేసుకోవాలి కదా. కాబట్టే మనం స్మృతి ఇతిహాస పురాణ శ్రవణం చేయడానికి కారణం అదే. వర్షం పడేటప్పుడు వెంటనే బజారుకు వెళ్ళి పాత్ర తెచ్చుకొని మనం పెట్టుకోవడం కంటే, పాత్ర సిద్ధంగా ఉందనుకోండి ఏం చేస్తాం, వర్షపు నీళ్లు మనం భద్రపరుచుకోవాలి అంటే వెంటనే ఆ పాత్రను బట్టి మనం ఆ నీళ్లు భద్రపరుచుకుంటాం కదా. అట్లానే పరమాత్మ ఎప్పుడు ఎలా వర్షిస్తాడో తెలియదు కదా. ఆ వర్షించేటప్పుడు ఆ వర్షించినటువంటి ఆ అనుగ్రహాన్ని మన మనస్సులో మనం భద్రపరుచుకోవాలి అంటే మన మనస్సునే ఒక పెద్ద పాత్రగా మనం చేసుకోవాలి. చేసుకోవాలి అంటే ఎలా ఏర్పడుతుంది ఆ పాత్ర అంటే, ఈ ఇతిహాస పురాణ శ్రవణ పఠనాల ద్వారా ఏర్పడుతుంది అని పెద్దలు మనకు తెలియజేస్తారు. అంటే ఎల్లప్పుడూ కూడా పెద్దలు చెప్పేటువంటి వాక్యాలను మనం వినాలి. విన్నప్పుడు మన మనస్సులోనే తెలియనటువంటి ఒక భావావేశం కలుగుతుంది, తద్వారా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని భద్రపరుచుకునేటువంటి శక్తి మనకు ఏర్పడుతుంది. మరి అలాంటి ఆ క్రమంలో ఇతిహాస శ్రేష్టమైనటువంటి పురాణ శ్రేష్టమైనటువంటి వరాహ పురాణ వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. సాత్విక పురాణాగ్రేసరమైనటువంటి పురాణం. క్రితం రోజు మనం సుప్రతీకుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకున్నాం, దుర్జయుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఆ క్రమంలో భూదేవి మళ్ళీ ఒక్కసారి వరాహ భగవాను ప్రశ్న వేసింది. ధరణ్యువాచ ఏతే మణౌ నరాదేవ ఉత్పన్నా నరపుంగవాహ తేషాం వరో భగవతాం దత్తః త్రేతాయుగే కిల రాజానో భవితారో వై కథం తేషాం సముద్భవః కించ చక్రుర్హితే కర్మ పృథక్ నామాని శంశమే. మనం మర్చిపోయినా భూదేవి మర్చిపోదండి, ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని తాను గుర్తుపెట్టుకుని మరీ ప్రశ్న వేస్తుంది. ఎక్కడైనా ఏదైనా ఒక విషయం ఆయన మర్చిపోతాడేమో అని ఈమె ప్రశ్న వేయడం ప్రారంభిస్తుంది. ప్రశ్న వేస్తే దానికి ఆయన సమాధానం చెబుతాడు. మనం ఒక కథ విన్నాం అనుకోండి, ఆ కథల్లో పాత్రలు కొన్ని మర్చిపోతూ ఉంటాం మనం, అంతే కదా. ఒకసారి అనేది మళ్ళీ గుర్తుండదు, అలా మర్చిపోతారేమో అని చెప్పి మన తరఫున ఆవిడే ప్రశ్న వేస్తుంది. ప్రశ్న వేసి దానికి సంబంధించిన కథను కూడా మనకు తెలియజేస్తుంది. దాని ద్వారా మనం ఎన్నో ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటాము అనేటువంటి ఉద్దేశ్యంతో ఆవిడ వేసిన ప్రశ్న ఏమిటి అంటే, ఓ స్వామి, నువ్వు చెప్పావు కదా
గౌరముఖుడు అనేటువంటి మహర్షి దగ్గర ఒక మణి ఉన్నది అని ఆ మణిని తాను స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దుర్జయుడు ఎంతోమంది పంచ అక్షోహిణి సైన్యాన్ని అతని మీదకి పంపించాడు అని ఆ పంపించినటువంటి సందర్భంలో మణి నుంచి ఒక 15 మంది శూరులు వచ్చి పోరాడారు అని చెప్పావు కదా, వారి పేర్లు కూడా చెప్పావు కదా, ఏంటి సుప్రభ దీప్తదేజాశ్చ సురశ్మి శుభదర్శన, సుప్రభుడు అని, దీప్తదేజుడు అని, సురశ్మి అని, శుభదర్శనుడు అని, సుకాంతి అని, ఇట్లా 15 మంది శూరులు వచ్చి పోరాడారు అని చెప్పావు కదా, వారికి భగవంతుడు ఒక వరాన్ని ఇచ్చాడు కదా, మీరంతా ఇట్లా పోరాడారు కాబట్టి మీకు కూడా ఆవిర్భాగాలు దక్కుతాయి, మీరు కూడా కొన్ని యుగాల తర్వాత రాజులలాగా ఉద్భవిస్తారు అని వరం ఇచ్చావు కదా. ఏతే మనవు నరాదేవ ఉత్పన్న నరపుంగవాహ తేషాం వరో భగవత దత్తః త్రేతాయుగే కిల, త్రేతాయుగంలో వరం ఇవ్వబడింది కదా, రాజానో భవితారో వై కథం తేషాం సముద్భవ, మరి ఆ మణి నుంచి ఉద్భవించినటువంటి వారంతా కూడా రాజులయ్యారా. కించ చక్రరహితే కర్మ పృథక్ నామాని శంశమే, ఒక్కొక్కరి దృష్టాంతాన్ని 15 మంది ఉన్నారు కదా, ఒక్కొక్కరి దృష్టాంతాన్ని నాకు చెప్పాల్సింది అని చెప్పి భూదేవి మన తరఫున ప్రశ్న వేసింది. వెంటనే వరాహ భగవానుడు ఆ కథని చెప్తున్నాడు. వరాహ ఉవాచ సుప్రభో మణిజోయస్తు రాజానామ మహామనాహ తస్యోత్పత్తిం వరారోహే శృణుత్వం భూతధారిణి ఆసీద్రాజా మహాబాహు ఆదౌ కృతయుగే పురా శృతకీర్తిరిదిఖ్యాత త్రైలోక్యే బలవత్తర. పూర్వం కొన్ని కల్పాల తర్వాత కృతయుగం వచ్చింది. ఆ కృతయుగంలో మహాబాహుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు, శృతకీర్తి అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాడు అయినటువంటి ఒక గొప్ప పరాక్రమవంతుడైనటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజుకి తస్య పుత్రత్వం ఆపేదే సుప్రభో మణిజోధరే, ఈ చెప్పుకున్నటువంటి 15 మందిలో కూడాను సుప్రభుడు అనేటువంటి వాడు మొదటివాడు కదా, అతను ఆ సుప్రభుడు అనేటువంటి మణి నుంచి ఉద్భవించినటువంటి అతడు ఇప్పుడు ఈ కృతయుగంలో ఈ మహాబాహుడు అనేటువంటి వాడికి పుత్రుడిగా జన్మించాడు. సుప్రభో మణిజోధరే ప్రజాపాలేతి వైనాంనా శృతకీర్తిర్ మహాబలః, అతనికి ప్రజాపాలుడు అనేటువంటి ఒక నామకరణాన్ని చేశారు. అతను కూడా మంచి పరాక్రమం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఒకనొక సమయంలో ఇతను వేటకు వెళ్ళాడు. సహజంగా రాజులు వేటకు ఎందుకు వెళ్తారటండి, అక్కడ క్రూర మృగాలన్నీ సంచరిస్తూ ఉంటాయి, మహర్షులంతా కూడాను అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఈ మృగాలు ఈ మహర్షులకు కానీ లేకపోతే తమ రాజ్యంలో ఉండేటువంటి పొలిమేరలో వసించేటువంటి ప్రజలకు కానీ ఏదైనా అపకారం చేస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ రాజులు ఏం చేస్తారంటే సరదాగా అట్లా ఒకసారి వేటకు వెళ్ళి ఆ మృగాలను ఒకసారి బెదిరించి వస్తారు. కొన్ని బాణాలు ప్రయోగిస్తే అమ్మో ఇక్కడ మనుషులు తిరుగుతున్నారు మనం రాకూడదు అని చెప్పి పొలిమేరలకు రావు, మహర్షులు ఉండేటువంటి ఆశ్రమాలకు కూడా ఇవి రావు, వాటిపాటకు అవి ఆ అరణ్యంలో సంచరిస్తూ ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఈ మహారాజులు ఎప్పుడు వేట ఎందుకు వెళ్తారంటే దానికోసం వెళతారు, ఏదో మృగాన్ని సంహరించాలి ఆ మాంసాన్ని స్వీకరించాలి అని కాదు, వేటకు వెళ్ళడానికి కారణమే మహారాజులు దానికోసం వెళతారన్నమాట. మరి ఈ ప్రజాపాలుడు అనేటువంటి నామం కలిగినటువంటి మహారాజు కూడా వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళి అక్కడ ఆ అరణ్యాన్ని చూసేటప్పటికి చాలా ఆనందం కలిగింది. అక్కడ మహాతపుడు అనేటువంటి ఒక గొప్ప మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఆశ్రమ ప్రాంగణాన్ని చూశాడు, చుట్టూ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాడు, ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆయా సమయాల్లో పూయవలసినటువంటి చెట్లు ఆయా సమయాల్లో పూచి మంచి మకరందాన్ని ప్రసరింపజేస్తూ ఉంటే ఎంతోమంది దేవతా స్త్రీలు ఆశ్రమానికి వచ్చినటువంటి ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయట, వాళ్ళ పాదముద్రలు కూడా ఆ ఆశ్రమంలో కనిపిస్తూ ఉన్నాయట. ఎంతోమంది గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి తపశ్శాలులైనటువంటి మునీశ్వరులు వాళ్ళు హోమం చేస్తూ ఉంటే ఆ హోమధూపం అంతా కూడా ఆ ఆశ్రమం అంతా కూడా వ్యాపించి దాంట్లో వేసినటువంటి ఆ సుగంధ ద్రవ్యాల వాసన అంతా కూడాను గుబాళిస్తూ మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నది ఆశ్రమ ప్రాంగణం అంతా కూడాను. వేట ఆడడానికి వచ్చినటువంటి ఈ ప్రజాపాలుడు అనేటువంటి రాజుకు కూడా ఎంతో ఆనందం కలిగింది. ఒక్కసారి వెళ్ళి ఆ మహర్షిని దర్శించుకుందాం అని అనుకున్నాడు.
తస్మిన్ మహాతపనామ ఋషి పరమధార్మిక తపస్తేపే నిరాహారో జపన్ బ్రహ్మ సనాతనం. ఎల్లప్పుడూ కూడాను బ్రహ్మపై తన దృష్టిని మాత్రము ఉంచి నిరాహారో జపన్, ఏమాత్రం ఆహారం తీసుకోకుండా ఆ పరమాత్మను గురించి తాను తపస్సు చేస్తూ ఉండేటువంటి ఒక గొప్ప ఋషిని ఆయన అక్కడ చూశాడు. ఆ ఋషి పేరు మహాతపుడు. అరణ్యాల్లో ఋషులు ఎక్కువ ఎందుకుంటారు అండి అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేటువంటిది అరణ్యాలు. అరణ్యాలలో యజ్ఞయాగాది క్రతువులు ఎక్కువగా చేస్తూ ఉండేవారు పూర్వకాలంలో మహర్షులు. నగరాల్లో ఎట్లాగూ దేవాలయాలు ఉంటాయి, అరణ్యాలలో అలా అరణ్యాలలో గనక యజ్ఞాలు చేస్తే వారికి కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి పదార్థాలన్నీ కూడాను వారికి అక్కడ సమకూరుతాయి. సమిధలు కావాలనుకోండి అడవుల్లో దొరుకుతాయి. వాళ్ళకి కావలసింది హోమధేను ఎవరయ్యా అంటే ఆవులు. ఆవులు చక్కగా పాలిస్తే తద్వారా నెయ్యి వస్తుంది, దానికి సంబంధించిన వస్తాయి. అనేకమైనటువంటి ఔషధులు కూడా వనాల్లోనే దొరుకుతాయి. కాబట్టి ఇవన్నీ కూడాను అప్పటికప్పుడు తాజాగా ఉండేటువంటి వాటితో హోమం చేసుకోవచ్చు. కాబట్టి ఋషులంతా కూడాను వారి జీవితాన్నంతా అరణ్యాల్లోనే గడుపుతారు. ఋషులే కాదండి, ఎంతోమంది పూర్వకాలంలో మనం చెప్పుకునేటువంటి మహానుభావులందరూ కూడాను, మునులు అందరూ కూడా అక్కడే వారి జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి వారు. పూర్వకాలంలో వేదాధ్యయనం చేయాలి అన్నా, ఆధ్యాత్మిక విద్యను అభ్యసించాలి అన్నా, లేకపోతే వైద్యానికి సంబంధించి ధర్మానికి సంబంధించి ఎన్ని అనుమానాలు వచ్చినా తీర్చుకోవాలి అంటే అడవుల్లోకి వెళుతూ ఉండేవారు. ఎందువల్లంటే అడవులు అన్నిటికీ ప్రశాంతమైనటువంటి నిలయాలుగా ఉండేవి. ఒక విద్యార్థి విద్యాభ్యాసాన్ని చేయాలి అంటే, ఒక వేదాధ్యయనం చేయాలి అంటే వాడు గనక మామూలు ఇలాంటి ప్రపంచంలో ఉంటే విషయవాంఛలకు లోనవుతూ ఉంటాడు. అంటే ఏదో ఒక, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సెల్ ఫోన్స్ వచ్చాయి, లేకపోతే టీవీలు వచ్చాయి, రకరకాల వ్యాసంగాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ అరణ్యాలకు వచ్చేటప్పటికి అలాంటి అవకాశాలు ఉండవు. వాళ్ళకి అసలు మనుషులే కనపడరు. ఆ అరణ్యాల్లో జంతువులు తప్ప ఏమీ ఉండవు. వారు ఏదైతే అధ్యయనం చేయాలి అనుకుంటున్నారో దాన్ని త్రికరణ శుద్ధిగా అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గురుకులాలు ఉండేటువంటివి, అక్కడ ఉండేటువంటి ఆ మునులు చాలా తీక్ష్ణంగా పరీక్ష చేసేటువంటి వారు గురు శిష్యుణ్ణి. అది శిష్యుడికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటండి అంటే, శరీరం వసు విజ్ఞానం వాసః కర్మ గుణాన్ అసూన్ గురువర్ధన్ ధారయేద్యస్తు సవై శిష్య. ఎవరైతే తన శరీరాన్ని, శరీరం వసు తన ఐశ్వర్యాన్ని, విజ్ఞానం తన జ్ఞానాన్ని, వాసః తన వస్త్రాలను, కర్మ తను చేసేటువంటి కర్మలను, గుణాన్ తన గుణాలను, అసూన్ చివరికి ప్రాణాలను కూడా గురువుకి అర్పణ చేయగలడో వాణ్ణే శిష్యుడు అంటారట. అంటే ఉపనిషత్ కాలాలకి గనక మనం ఒక్కసారి వెళ్ళి చూస్తే శిష్య గురువు సంబంధం తండ్రికి పుత్రుడికి ఉండేటువంటి సంబంధంగా ఉండేదండి. అంటే గురువు నువ్వు చచ్చిపోవాల్సిందే. ఎంతో కాలం ఆ గురువు దగ్గర శుశ్రూష చేస్తూ విద్యాభ్యాసం కష్టపడి నేర్చుకునేటువంటి వారు, వారిని ఎన్నో రకాల కఠినమైనటువంటి పరీక్షలు చేసేటువంటి వారు గురువులు కూడా. ధౌమ్యుడు అనేటువంటి గురువు ఉన్నాడండి ఒకనొక సందర్భంలో. అతనికి ఉపమన్యువు అనేటువంటి శిష్యుడు ఉన్నాడు. ఇది ఉపనిషత్తులో వచ్చేటువంటి కథ. ఈ ఉపమన్యువు అనేటువంటి శిష్యుడు గురువుగారి దగ్గర ఉన్నాడు. గురువుగారు ఇతన్ని బాగా పరీక్ష చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే, తన దగ్గర ఉండేటువంటి ఆవులనిచ్చి నువ్వు మేపుకురా అని అన్నాడు ఆయన. సరే, రోజు వెళుతూ ఉన్నాడు, ఆ ఆవులను తీసుకుని వెళతాడు, అడవులకు వెళతాడు, మేపుకుంటాడు, వస్తాడు. ఇలా మేపుకుని వస్తా, అన్నం పెట్టేవాడు కాదండి, ఆహారమే ఇచ్చేటువంటి వాడు కాదు. అదే ఈ రోజుల్లో అయితే నమస్కారం పెట్టి, నీ విద్యకు నీకు నమస్కారం, మేము వచ్చేస్తాం, మాకు అవసరం లేదయ్యా, మా అమ్మగారు నాన్నగారు పోషించలేరు అనుకుంటున్నారా అని అనేవాళ్ళు. అలా కాదు, పూర్వంలో ఆ విద్యార్థిని కనుక తల్లిదండ్రులు విడిచిపెడితే అంత సుశిక్షితుడిగా రావాలి బయటికి విద్యార్థి. అంత కష్టం కనుక తను పడితే తద్వారా తను ఇంకో గురువుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా పిల్లవాడిని వదిలేసేవాళ్ళు. ఈ ఉపమన్యువు అనేటువంటి విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులు వదిలేశారు. ఈ ధౌమ్యుడు పరీక్ష చేయడం ప్రారంభించాడు. ఇతను ఉండగలడా, ఎంతమాత్రం ఉండగలడు నా విద్యకు అని చెప్పడం కోసం పరీక్ష చేస్తూ ఉన్నాడు. అన్నం పెట్టడం లేదు. అయినా కొంతకాలం తర్వాత చూస్తే చక్కగా బలిష్టంగానే పుష్టిగానే ఉన్నాడు. ఇది పుష్టిగా ఎలా ఉంటాడు ఆహారం తీసుకునేటువంటి వాడు అనేటువంటి అనుమానం కలిగింది ఉపమన్యువు. ఇట్లా రానా ఆయన, ఏమిటి నువ్వు, నేను అన్నం పెట్టడం లేదు కదా, మళ్ళీ చూడండి అడగడం కూడా, నేను అన్నం పెట్టడం లేదు కదా నీకు, అయినా చక్కగా బలిష్టంగా ఉన్నావే, ఏమిటి రహస్యం అని అడిగాడు. అడిగేటప్పుడు ఆయన అన్నాడు, కదా గురువుగారు, నేను రోజు కూడా మాధుకర వృత్తి చేస్తున్నానంటే భిక్షాటనకు వెళుతున్నాను,
ఒక లెక్క అండి, భిక్షాటనకు వెళ్ళి ఆ పదార్థాన్ని తీసుకుని తీసుకోవడం, భవతి భిక్షాందేహి అని ఒక్కొక్క ఇంటికి వెళ్ళడం, అక్కడ ఆ పదార్థాన్ని తీసుకోవడం, వచ్చి ఆహారాన్ని స్వీకరించడం. నేను మాధుగర వృత్తి చేస్తున్నాను గురువుగారు, అలా ఆహారాన్ని తీసుకుంటున్నాను అన్నాడు. వెంటనే గురువుగారు అన్నారు, కదా నాయన, నీ యోగక్షేమాలు చూసుకోవలసినదిగా మీ తల్లిదండ్రులు నాకు అప్పచెప్పారు, కాబట్టి నువ్వు నా శిష్యుడివి, ఏది చేసినా నాకు చెప్పి చెయ్యాలి, నా అనుమతితో చెయ్యాలి. నువ్వు తీసుకున్నటువంటి తీసుకొచ్చేటువంటి ఆ పదార్థాలని నువ్వే తీసుకుంటే తప్పు కదా, నాకు కదా ముందు సమర్పించాల్సింది, అంటే నాకు ఇవ్వాలి కదా, నీకు యజమానిని కదా, నాకు ఇచ్చి తర్వాత నేను ఇచ్చిన దాన్ని నువ్వు భుజించాలి. కాబట్టి రేపటి నుంచి ఏం చేస్తావంటే, నువ్వు మాధుకర వృత్తి చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ భిక్షనంతరి కూడా అమ్మగారికి ఇవ్వు, అమ్మగారు నీకేమి ఇవ్వాలో అది ఇస్తారన్నాడు. సరే పాపం శిష్యుడు ఏం చేశాడు అంటే, సరే వెళ్ళాడు, అలాగే భిక్షాటనం చేస్తూ ఉన్నాడు, తీసుకొచ్చిందంతా కూడాను ఆవిడికి ఇస్తూ ఉన్నాడు, అన్నం పెట్టడల్లా మళ్ళీ ఈవిడ. సరే కొంతకాలం గడిచింది, మళ్ళీ చూశాడు, అనుమానం కలిగింది, అయినా పుష్టిగానే ఉన్నాడు. మళ్ళీ పిలిచాడు, ఉపమన్యు ఏమిటయ్యా ఇంకా బలిష్టంగానే ఉన్నావే, ఎవడన్నా ఉంటాడండి శిష్యుడు అట్లా ఈ లోకల్లో, విచిత్రం కాకపోతే అన్నం పెట్టకుండా ఇంకా బాగా బలిసిపోతూ ఉన్నావే అని అడుగుతూ, ఏమి పెట్టకుండా పాపం అడుక్కు తినేవని అడుక్కు తిననివ్వకుండా, ఏదో అంటారు సామెత, అమ్మ పెట్టను పెట్టదు అడుక్కు తిన్నాను లాగా ఇలా ఉంటుంది అన్నమాట వ్యవహారం. మళ్ళీ పిలిచాడు, ఏమయ్యా మళ్ళీ ఇంకా కూడాను నువ్వు ఇంకా బలిష్టంగా ఉన్నావే అని అడిగాడు. అడిగితే ఇతని దగ్గర మంచి గుణం ఉందాడు, అబద్ధం ఆడడు. ఏం చెప్పాడంటే, లేదు గురువుగారు, నేను పొద్దున్నే ఆవుల్ని మేపి భిక్షాటనం చేసి మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి భిక్షకు వెళుతున్నాను, భిక్షకు వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని నేను తీసుకుంటున్నానండి అన్నాడు. ఎంత నిజాయితీగా చెప్పాడు చూడండి. వెంటనే గురువుగారు అన్నారు, ఉపమన్యువు ఎంత తప్పు చేస్తున్నావయ్యా, భిక్షాటన చెయ్యాలి అంటే కేవలం ఒక 5 ఏళ్ళకి మాత్రమే వెళ్ళాలి, కేవలం ఒక లెక్క అనమాట, ఒక 5 ఏళ్ళకి వెళ్ళాలి. వాళ్ళు ఇంత ఇస్తారో అంత ఇస్తారో, ఒక పిడికెడంతే ఇస్తారో గుప్పెడంతే ఇస్తారో లేకపోతే తవ్వెడంతే ఇస్తారో దాన్ని తెచ్చుకోవాలి, దాన్ని గురువుగారికి సమర్పించాలి, తద్వారా దాన్ని నువ్వు ఆహారంగా స్వీకరించాలి. అలా ఉన్నప్పుడు నువ్వు 5 ఏళ్ళకు మాత్రమే వెళ్ళాల్సినటువంటి వాడివి, 5 ఏళ్ళకు ఇచ్చినటువంటి ఆ పదార్థాన్ని నాకు సమర్పిస్తున్నావు బాగానే ఉంది, మళ్ళీ వెళుతున్నావే వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నావు. అంటే ఆ గృహస్థులు ఎంత ఇబ్బంది పెడతారు మళ్ళీ నీకు ఆహారం పెట్టాలి అంటే. సరే లేదు, ఈ 5 ఇళ్ళు వదిలేసి వేరే 5 ఏళ్ళకి వెళుతున్నావా, ఇంకో విద్యార్థినితో పాటు చదువుకునే విద్యార్థి కూడా ఉంటాడు కదా, వాడు కూడా వెళ్ళి పాపం మాధుకర వృత్తి చేసుకోవాలి కదా, వాడికి నువ్వు ఆటంకాన్ని కలిగిస్తున్నావు, తద్వారా పాపమే కదా నువ్వు చేసేది, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు నాయన, 5 ఏళ్ళకి మాత్రమే వెళ్ళు, ఆ తీసుకుని ఆ 5 ఏళ్ళది వచ్చినటువంటి అమ్మగారికి సమర్పించు అన్నాడు. ఏమాత్రం ఆలోచించట్లేదండి, ఇతని మనసులో ఎలాంటి కల్మషము లేదు విద్యార్థి దృష్టిలో, ఎందుకంటే తల్లిదండ్రులు వీళ్ళకి అప్పచెప్పేశారు, తిను కూడా వాళ్ళని తన దేవతల్లానే చూసుకుంటున్నాడు. సరే అలాగే అన్నాడు, పాపం మాధుగర వృత్తి మానేశాడు, కేవలం 5 ఏళ్ళకి మాత్రమే వెళుతున్నాడు, తీసుకొచ్చిన దాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు, ఆ ఆవుల్ని పాపం అడవుల్లో తిప్పుతున్నాడు అలాగే ఉన్నాడు. అయినా ఇతను సన్నబట్టల్లా, ధౌమ్యుడికి అనుమానం వచ్చింది, మళ్ళీ పిలిచాడు, నాయన ఏమిటి ఇంకా ఇలాగే ఉన్నావు అని అడిగితే ఆయన అన్నాడు, కదా లేదు గురువుగారు, ఎలాగూ ఆవుల్ని మేపడానికి తీసుకుని వెళుతున్నాను కదా, నాకు ఆకలి వేసినప్పుడు ఆ ఆవు పాలు తాగుతున్నానండి అన్నాడు ఆయన. సరే నాయన తప్పు కదా, ఆవులు ఎవరికి సంబంధించినటువంటివి, నాకు సంబంధించినవి, కాబట్టి ఆ ఆవు పాలు ఎవరికి ఇవ్వాలి, నాకు సమర్పించాలి, ఆ ఆవులు కూడా ఆ పాలని మళ్ళీ ఆ దూడలు తాగాలి, నువ్వు తాగేస్తే వాటికి ఆ పాలు ఉంటాయా, ఉండవు కదా, కాబట్టి రేపటి నుంచి తాగుకో అన్నాడు. సరే మళ్ళీ అలాగే తన యాత్ర కొనసాగిస్తూ ఉన్నాడు, కొంతకాలం అయింది, అయినా అయితే సన్నబట్టల్లా, మళ్ళీ అనుమానం వచ్చింది, మళ్ళీ అడిగాడు. వెంటనే అన్నాడు కదా శిష్యుడు, గురువుగారు నేను ఆవు పాలు తాగడం లేదండి, దూడలు మొత్తం తాగిన తరువాత మిగిలిన నురగ వస్తుంది, అది తాగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దూడలు తాగుతూ ఉన్నప్పుడు ఆ దూడల పక్క నుంచి కొంచెం ఒక సొంగ వస్తూ ఉంటుంది, పాపం దూడలు తాగుతూ ఉంటాయి కదా, దాని నోటి నుంచి సొంగ వస్తూ ఉంటుంది, ఆ సొంగని మాత్రమే తీసుకుని, ఎట్లా గురదా కదా కింద పడిపోయేదే కదా, కాబట్టి నేను ఆ సొంగని తీసుకుని జీవిస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. సరే వెంటనే ఏమన్నాడు కదా గురువుగారు, ఎంత తప్పు చేస్తున్నావు ఉపమన్యు, నువ్వు తాగుతున్నావు అనేటువంటి ఉద్దేశంతో దూడలు సరిగ్గా తాగడం మానేస్తూ ఉన్నాయి, అయ్యో పాపం ఇతను మనను పాలిస్తూ ఉన్నాడు కదా, చక్కగా తీసుకుని వెళ్ళి అడవులంతా తిప్పుతూ ఉన్నాడు కదా, ఇతనికి ఆహారం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ దూడలు కూడా తమ కడుపు నిండా తాగేటువంటి పాలని తాగకుండా తాము కావాలనే పక్కకి వదిలేస్తూ ఉన్నాయి, దాన్ని నువ్వు తాగుతున్నావు కాబట్టి దానికి అపకారం చేయకు, నువ్వు తాగడం మానేసే అన్నాడు. సరే అప్పుడు కూడా దాన్ని తాగడం మానేశాడు. ఇంకేం చేస్తారండి,
పాలు తాగొద్దు, మాధుకర వృత్తి చేసుకోకూడదు, దూడలు వదిలేటువంటి పాలు తాగకూడదు. ఏం చేస్తాడు? ఆకలి వేస్తూ ఉంది. కొంతకాలం తర్వాత పాపం అతను అక్కడ ఉండేటువంటి ఆకులు అలములు తినడం ప్రారంభించాడు. అట్లానే గడుపుతూ ఉన్నాడు. ఇక జిల్లేడు ఆకులు కనిపించేవి ఒకనొక సందర్భంలో, దాన్ని తిన్నాడు. తిన్న తర్వాత కొంతసేపటికి కళ్ళు పోయాయి పాపం ఇతనికి. కళ్ళు పోయాయి, దారిలో నడుస్తూ వస్తూ ఉన్నాడు. అట్లానే తచ్చాడుతూ పెద్ద బావిలో పడిపోయాడు అతను ఈ ఉపమన్యువు. పడిన తర్వాత ఆవులు మాత్రం సాయంత్రం కాగానే ఇంటికి వచ్చేసాయి గురువుగారింటికి. అప్పుడు ఈ ధౌమ్యుడికి అనుమానం వచ్చింది, అయ్యయ్యో ఇతను ఏమైపోయాడో. చూడండి, గురువుగారి మనసులో కూడా ఒక ఆదుర్ద పరీక్షకు మాత్రమే గురి చేస్తూ ఉన్నాడు. ఆ పరీక్షకు అతను నెగ్గుతాడా లేడా అనేది ఎప్పటికీ గమనిస్తూ ఉన్నాడు ఆ గురువుగారు. వెంటనే అన్నాడు కదా, ఏమైపోయిందో ఏందో మనం వెళ్ళి చూసేస్తాను అని తన ఇంటి ఆవిడికి చెప్పాడు. బయలుదేరి వెళ్ళాడు. రాత్రి అయిపోయింది. చిన్న కాగడా తీసుకుని వెళ్ళి వెతకడం ప్రారంభించాడు. ఉపమన్యువు ఉపమన్యువు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే ఎక్కడో దూరం నుంచి గురువుగారు ఇక్కడ ఉన్నాను అనేటువంటి శబ్దం వినిపించింది. వెళ్ళాడు, చూస్తే ఒక పెద్ద నుయ్యి దాంట్లో పడిపోయి ఉన్నాడు ఈ పిల్లవాడు. ఏమయ్యా ఇలా పడిపోయావేమిట్రా అని అడిగితే, లేదు గురువుగారు, నాకు కాసేపు అయిన కళ్ళు కనిపించడం మానేశాయి, అలాగే బయలుదేరి ఇంటికి వద్దాం అనుకుంటే ఇలా పడిపోయానండి అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు కదా, అశ్విని దేవతల గురించి స్తోత్రాన్ని చెయ్యి అన్నాడు. ఆ రుక్కుని పారాయణ చెయ్యి ఒకసారి అని. వెంటనే అశ్విని దేవతలకు సంబంధించినటువంటి రుక్ పారాయణ చేశాడు అతను. అశ్విని దేవతలు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి, ఏమయ్యా నీకే వరం కావాలి అని అడిగారు. ఒక పదార్థాన్ని తీసుకుని వచ్చారు వాళ్ళతో పాటు. తీసుకుని వచ్చి, ఈ పదార్థాన్ని తింటే నీకు కళ్ళు వస్తాయి అన్నారు. వెంటనే ఇతను అన్నాడు కదా, లేదు లేదండి, నేను మా గురువుగారి కింద ఉండేటువంటి వాడిని, ఆయన ఏది చెప్తే అదే నేను చెయ్యాలి. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పదార్థాన్ని నేను ఆయనకి ఇవ్వాలి, ఆయన నాకిస్తే నేను గ్రహిస్తాను అని అన్నాడు ఆయన. వెంటనే వీళ్ళు ఇంకా పరీక్ష చేయడానికి అన్నారు కదా, లేదు లేదు, ఒకనొక సందర్భంలో మీ గురువుగారికి కూడా ఇట్లాంటి పరిస్థితే వచ్చింది, వచ్చినప్పుడు మేము ఈ పదార్థాన్ని తీసుకుని వచ్చిస్తే ఆలోచించకుండా మారు మాట్లాడకుండా తీసుకున్నాడు మీ గురువుగారు, నీకు తీసుకోవడానికి ఏమయ్యా అని అన్నారు. మనం అంటాం, మనం కూడా అంతే కదా, నువ్వు మాత్రం ఏం చదివావు గురువుగారు చిన్నప్పుడు అని మనం అడుగుతాం. ఇప్పుడైతే మీరు విద్యార్థిశలో ఉన్నప్పుడు ఏం చదివారా, మీరు మాత్రం ఆడుకోలేదా, మీరు మాత్రం టీవీ చూడలేదా, సరే మాకు ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి సెల్ ఫోన్ చూస్తున్నాం, తల్లిదండ్రులు అంటున్నాం కదా, అట్లా గురువుగారిని అంటాం మనం. అశ్విని దేవతలు ఇంకా చెప్పారనమాట, మీ గురువుగారు ఇట్లా చేశారయ్యా, మరి నువ్వు చేయడానికి ఏమైంది అని. వెంటనే ఏదన్నా, లేదు లేదు, అది మా గురువుగారికి సంబంధించినటువంటి విషయం, నాకు సంబంధం లేదు, నేను మాత్రం మా గురువుగారు ఎట్లా చెప్తే అట్లాగే వింటాను అని చెప్పి వెంటనే గురువుని ప్రార్థించి గురువుగారు తీసుకునేదా అని అన్నారు. గురువుగారు వెంటనే అనుమతినిచ్చాడు. ఆ పదార్థాన్ని స్వీకరించాడు ఆ ఉపమన్యువు. స్వీకరించిన తర్వాత అక్కడ ఉండేటువంటి అశ్విని దేవతలకి మంచి ఆనందం కలిగి, నీకు సమస్తమైనటువంటి విద్యలు వచ్చుగాక అని అతనికి వరం ఇచ్చారు. అతనికి నామమాత్రం చేతనే ఆ విద్యలన్నీ కూడా వచ్చాయి. అంటే గురువు తన దగ్గర ఉండేటువంటి శిష్యుణ్ణి బాగా తీర్చిదిద్ది అన్ని రకాల సుఖాలకు లేకపోతే దుఃఖాలకు వాడు తట్టుకుంటాడా లేడా అనేటువంటి పరీక్ష చేసి ఆ విద్యను అందించడానికి సరైనటువంటి యోగ్యత కలిగినటువంటి భూములు ఏమిటంటే అరణ్యాలు. అంటే తపస్సు చేసుకోవడానికి కానీ, విద్యాభ్యాసం చేయడానికి కానీ, ధర్మ సందేహాలు తీర్చుకోవడానికి కానీ, లేకపోతే పూర్వజన్మ వృత్తాంతాలు తెలుసుకోవడానికి కానీ, ఇదంతటికీ కూడా ఒక యోగ భూమిగా ఉండేటువంటి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రాలు అరణ్యాలు. అంటే పూర్వంలో అరణ్యాలలో యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉండేవి, దేవాలయాలు ఊళ్ళల్లో ఉండేవి. కాబట్టి అక్కడ ఆధ్యాత్మికత ఉండేది, ఇక్కడ ఆధ్యాత్మికత ఉండేది. ఏవైనా సందేహాలు, ఏవైనా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద రాజుల సైతము అరణ్యాలకే వచ్చేవాళ్ళు. మరి అట్లాంటి ఆ సందర్భంలో ఈ ప్రజాపాలుడు అనేటువంటి ఆ రాజు ఇక్కడికి వచ్చాడు. మహాతపుడు అనేటువంటి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఎంతోమంది అప్సరాస్త్రీలు కూడా, అప్సరసలు కూడా తిరిగినటువంటి ఆనవాళ్లు ఆ ఆశ్రమంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా, ఇక్కడ ఇంత గొప్పతనం ఏమిటి, ఇంత అద్భుతమైనటువంటి ఈ హోమ ధూపం మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది కదా అనేటువంటి ఆ ఆనందంతో తనలో కూడా ఒక ఆధ్యాత్మిక చింతన బయలుదేరింది. వెంటనే ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి అడగడం ప్రారంభించాడు. ఏవం సరాజా వివిధానుపాయాన్ పరాశ్రమే ప్రేక్షమాణో వివేశ తస్మిన్ ప్రవిష్టేదు సతీవ్రతేజ మహాతపాహ పుణ్యకృతాం ప్రధాన. సరే తరే, ఇతను బయలుదేరి వెళ్ళాడు, ఆశ్రమంలోకి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ సూర్యుడితో సమానమైనటువంటి జాజ్వల్యమానంగా ప్రకాశించేటువంటి ఒక గొప్ప మహర్షిని చూశాడు.
ఏవం సరాజా వివిధానుపాయాన్ వరాశ్రమే ప్రేక్షమాణో వివేశ. కొత్త చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాలన్నీ చూసుకుంటూ ఆ అడవిలో కొత్త కొత్త విషయాలు అందాలు చూసుకుంటూ ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. తస్మిన్ ప్రవిష్టేతు సతీవ్రతేజ మహాతపాహ పుణ్యకృతాం ప్రధాన. వీరి అందరిలో మహర్షులలో గొప్పవాడైనటువంటి ఆ మహాతపుడు అనేటువంటి మహర్షిని తాను చూశాడు. చూసి దృష్టో యథ భాసురనంత భాను కౌశ్యాసనే బ్రహ్మవిదాం ప్రధాన. వెంటనే చూసిన వెంటనే ఆ మహాతపుడు అనేటువంటి మహర్షి కూడా ఇతనికి ఒక యోగ్యమైనటువంటి ఆసనాన్ని ఇచ్చాడు. తాను కూర్చున్నాడు. కుశల ప్రశ్నలు అడిగారు. వెంటనే ఇతను అడిగాడు కదా, ఈ ప్రజాపాలుడు అనేటువంటి రాజు ఆధ్యాత్మికత చింతనతో ఆవరించింది పూర్తిగా అతని మనస్సు. ఎన్నో రకాల ప్రశ్నలు అతని మనస్సులో తెలుస్తూ ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు తాను తెలుసుకోవాలి. దానికోసం ప్రశ్నించడం ప్రారంభించాడు. భగవన్ దుఃఖ సంసార భగ్నై పుంభి జిగీషుభి యత్కార్యం తన్మయా చక్ష్వ ప్రణతే సంసిత వ్రత. ఓ భగవంతుడా, ఓ మహర్షి, ఈ సంసారము దాటాలి అంటే ఏమి చేయాలి? ఈ సంసారంలో సుఖాలు దుఃఖాలు అన్నీ మిళితంగా ఉంటాయి. అంటే చూడండి, అతను ఒక రాజకుమారుడు. అంత రాజకుమారుడైనటువంటి వాడు వచ్చినదేమో వేటాడడానికి. వేటాడడానికి వచ్చినటువంటి వాడి మనస్సులో ఈ రకమైనటువంటి ఆధ్యాత్మికత చింతనను ప్రేరేపించేట్టుగా ఆ అడవి ఉన్నది, ఆ అరణ్యాలు ఉన్నాయి, ఆ మహాతపుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు. వెంటనే అతనికి ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్న వేయాలి అని అనిపించింది. అతని ప్రశ్న వేశాడు. ఓ భగవన్, నువ్వు ఈ సంసారము అనేటువంటి దాన్ని దాటాలి అంటే ఏమి చెయ్యాలో దానికి నువ్వు సమాధానం చెప్పాల్సింది అని అడిగితే మహాతపుడు అంటున్నాడు కదా, సంసారార్ణవ మధ్యమాన మనుజై పోత స్థిరోతి ధ్రువ కార్య పూజన హోమదాన వివిధై యజ్ఞై సమంధ్యాయనై అధునా కురుష్వ నృపతే పోతం త్రిలోకేశ్వరం. ఈ సంసారాన్ని దాటాలి అంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే పూజన, తర్వాత హోమము, దానము, వివిధమైనటువంటి యజ్ఞాలు, ధ్యానము చేయడము, తరువాత వీటన్నిటికీ మించి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మనం నావగా గ్రహించడమయ్యా. ఆయన్ని గ్రహిస్తే మనం సమస్తమైనటువంటి ఈ సంసారాన్ని కూడాను దాటగలము అని చెప్పాడు. నారాయణం నరకహరం సురేశం భక్త్యా నమస్కృపతి రూపేశ సవీత శోక పరమం విశోకం ప్రాప్నోతి విష్ణోహో పదం అవ్యయంతత్. ఎవరైతే ఆ నరకహరం నరకాన్ని పోగొట్టేటువంటి వాడు, దేవతలందరికీ కూడాను ఈశ్వరుడైనటువంటి వాడు నారాయణుడు, వీత శోకమే లేనటువంటి వాడు, పరమపూజ్యుడు అయినటువంటి అతన్ని ఆశ్రయిస్తే భక్త్యా నమస్కృపతి యో నృపేశ పదం అవ్యయంతత్ ప్రాప్నోతి, వాడు అక్షయమైనటువంటి మోక్షాన్ని వాడు పొందుతాడు అని చెప్పాడు. నృప ఉవాచ. వెంటనే ఈ ప్రజాపాలుడు ఇంకో ప్రశ్న వేశాడు. భగవన్ సర్వధర్మజ్ఞ కథం విష్ణు సనాతన పూజ్యతే మోక్షమిచ్చద్భి పురుషై వద తత్వత. మోక్షాన్ని కాంక్షించేటువంటి వారు ఎవరైతే పురుషులు ఉంటారో, జీవులు ఉంటారో, వారంతా కూడాను ఏ విధంగా ఆ నారాయణుణ్ణి అర్చన చేస్తారో తెలియజేయాల్సింది అని ప్రశ్న వేస్తే ఋషి చెప్పాడు కదా, శృణు రాజన్ మహాప్రాజ్ఞ యథా విష్ణు ప్రసీదతి పురుషాణం తథా శ్రీనాం సర్వయోగీశ్వరో హరి సర్వదేవాః సపితర సర్వే దేవాః సపితరః బ్రహ్మాద్యాశ్చాండ మధ్యగాహ విష్ణోః సకాశాత్ ఉత్పన్న ఇదియం వైదికీ శృతిహి. ఇక చూసుకో, ఆ పరమాత్మను నువ్వు పొందాలి అంటే ఒక విషయం గమనించు, అహంకారం అనేటువంటిది నీ దరిదాపుల్లోకి కూడా రాకూడదు అని చెప్పి అహంకారం యొక్క తీవ్రతను చాలా వివరంగా వర్ణించాడు ఆ మహాతపుడు. సమస్తమైనటువంటి దేవతలందరూ కూడాను ఆ శ్రీమన్నారాయణుని అంగభూతాలుగా సృష్టింపబడినటువంటి వారే. వారంతా కూడాను సర్వే దేవాః సపితరః పితృలోకంలో ఉండేటువంటి వారు కానీ, బ్రహ్మ కానీ, ఈ అండల్లో ఉండేటువంటి వారు కానీ, వీరంతా కూడాను విష్ణోసకాశాత్ ఉత్పన్న ఆ పరమాత్మ అయినటువంటి ఆ విష్ణువు దగ్గర నుంచి ఉత్పత్తి అయినటువంటి వారే. ఇది ఇయం వైదికీ శృతి, ఈ విషయాన్నే వేదం కూడా నిర్ధారిస్తూ ఉంది అని చెప్పి ఎన్నో రకాల విశేషాలను ఆయన తెలియజేశాడు.
ఒకానొక సందర్భంలో అగ్నిస్తథాశ్వినవ గౌరి అందరి దేవతలకు కూడా అహంకారం కలిగింది అనేటువంటి వృత్తాంతాన్ని చెబుతూ ఆ అహంకారం కలిగినటువంటి సందర్భంలో ఆ శ్రీమన్నారాయణుడు వారికి ఏ విధంగా ఆ అహంకారాన్ని పోగొట్టాడు అనేటువంటి విషయాన్ని నెమ్మదిగా ఆ మహాతపుడు వివరించడం ద్వారా ఆ ప్రజాపాలుడు ఎన్నో విషయాలు ఎన్నో ధర్మశాస్త్ర విషయాలు తెలుసుకున్నాడు అని మనకు ఈ పురాణం ద్వారా తెలుస్తుంది. మిగతా ఆ విషయాలన్నీ కూడాను రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాం. ఇవాల్టి రోజున ఈ ప్రవచనానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలు మనం పారాయణం చేసుకుందాం. నేను ముందుగా ఉచ్చరిస్తాను, తర్వాత మీరు దాన్ని ఉచ్చరించండి. ధరణ్యువాచ ఏతే మణౌ నరాదేవా త్రేతాయుగే కిల రాజానో భవితారో వై కథం తేషాం సముద్భవః కించ చక్రుః శ్రీవరాహ ఉవాచ సుప్రభో మణిజోయస్తు రాజానామా మహామనా తస్యోత్పత్తిం వరారోహే శృణుత్వం భూతధారిణి ఆసీద్రాజా మహాబాహుః ఆదౌ కృతయుగే పురా కృతకీర్తిః ఇతి ఖ్యాతః త్రైలోక్యే బలవత్తరః తస్య పుత్రత్వం ఆపేదే సుప్రభో మణిజోధరే ప్రజాపాలేతి వైనాంనా కృతకీర్తిః మహాబలః తస్మిన్ మహాతపా నామ ఋషిః పరమధార్మికః నిరాహారో జపన్ బ్రహ్మసనాతనం సమునిః తన్నృపం దృష్ట్వా రజాపాలం అకల్మషం అభ్యాగత యాంచక్రే ఆసన స్వాగతాదిభిః భగవన్ దుఃఖ సంసార మగ్నైః పుంభిః ఈశుభిః యత్కార్యం తన్మమాచక్ష్వ ప్రణతే శంసితవ్రత నారాయణం నరకహరం సురేశం భక్త్యా నమస్కుర్వతి యో నృపేశ సవీతశోకః పరమం విశోకం ప్రాప్నోతి విష్ణోః పదమవ్యయం తత్ నృప ఉవాచ భగవన్ సర్వధర్మజ్ఞః కథం విష్ణుః సనాతనః పూజ్యతే మోక్షమిచ్ఛద్భిః పురుషైః వద తత్వతః ఏవం వేదాంత పురుషః ప్రోక్తః నారాయణాత్మకః స్వస్థానే
దేవతాని దేవతా సర్వాః దేవతా సర్వాః దేవస్తు దేవస్తు విరరామః విరరామః ఏవం ప్రభావో ఏవం ప్రభావో దేవోసౌ దేవోసౌ వేదవేద్యో వేదవేద్యో జనార్దనః జనార్దనః కథితో కథితో నృపతే తుభ్యం నృపతే తుభ్యం కిమన్యత్ కిమన్యత్ శ్రోతుమిచ్చసి శ్రోతుమిచ్చసి ఇతి శ్రీ వరాహ పురాణే శ్రీ వరాహ పురాణే భగవచ్ఛాస్త్రే భగవచ్ఛాస్త్రే సప్తదశోధ్యాయః సప్తదశోధ్యాయః ఇందాక మనం చెప్పుకున్నటువంటి కథకు సంబంధించినటువంటి విషయాలే మనం ఇప్పుడు ఉచ్చారణ చేసుకున్నటువంటి ఈ శ్లోకాలన్నీ కూడాను. ఆ దేవతలందరికీ కూడాను ఒకనొక సందర్భంలో అహంకారం కలిగింది. అంటే భగవంతుడి శరీరం నుంచి ఉద్భవించినటువంటి తమకు కూడా అహంకారం కలిగి మేము లేకపోతే ఈ సృష్టి అంతా జరగదు, మేము లేకపోతే ఇదంతా జరగదు అని ఒకరినొకరు అహంకరించడం చేత వారందరికీ కూడాను అహంకారాన్ని పరమాత్మ ఏ విధంగా తొలగించాడో చెప్తారు ఈ అధ్యాయంలో. ఆ విషయాన్నంతటినీ మనం రేపు తెలుసుకోబోతున్నాం. ఇక ఇవాటి రోజున దేవకృత ధర్మదేవతా స్తోత్రం అనేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం అండి ఇది. ధర్మదేవతకు సంబంధించినటువంటి ఒకనొక స్తోత్రం, ప్రభావవంతమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఎవరైతే ఎస్విబిసి ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నారో వారందరూ కూడాను నిమీలిత నేత్రులై ఆ భగవంతుణ్ణి, ధర్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను తమ హృదయ కమలాలలో ధ్యానం చేసుకుంటూ మేము ఉచ్చరిస్తూ ఉంటాం, మీరు కూడా ఉచ్చరించండి. దేవా ఊచుహు దేవా ఊచుహు నమోస్తు నమోస్తు శశి సంకాశ శశి సంకాశ నమస్తే నమస్తే జగతః పతే జగతః పతే నమోస్తు నమోస్తు దేవ రూపాయ దేవ రూపాయ స్వర్గ మార్గ స్వర్గ మార్గ ప్రదర్శక ప్రదర్శక కర్మ మార్గ కర్మ మార్గ రూపాయ రూపాయ సర్వగాయ సర్వగాయ నమో నమః నమో నమః ప్రయేయం ప్రయేయం పాల్యతే పృథ్వీ పాల్యతే పృథ్వీ త్రైలోక్యం చ త్రైలోక్యం చ వయైవహి వయైవహి జనస్తపః జనస్తపః తథా సత్యం తథా సత్యం త్వయా సర్వంతు త్వయా సర్వంతు పాల్యతే రహితం కించిత్ రహితం కించిత్ జగత్ స్థావర జగత్ స్థావర జంగమం జంగమం విద్యతే విద్యతే తద్విహీనం తు తద్విహీనం తు సత్యః సత్యః నశ్యతి నశ్యతి వై జగత్ వై జగత్ త్వమాత్మా త్వమాత్మా సర్వభూతానాం సర్వభూతానాం సదాం సత్వస్వరూపవాన్ సత్వస్వరూపవాన్ రాజసానాం రాజసానాం రజస్త్వం చ రజస్త్వం చ తామసానాం తామసానాం తమోమయః తమోమయః చతుష్పాదో చతుష్పాదో భవాన్ దేవ భవాన్ దేవ చతుశృంగః చతుశృంగః విలోచనః విలోచనః సప్తహస్తీ సప్తహస్తీ బంధశ్చ బంధశ్చ పురుషరూప నమోస్తుతే నమోస్తుతే త్వయాహీనా త్వయాహీనా వయం దేవ వయం దేవ సర్వ ఉన్మార్గవర్తినః సర్వ ఉన్మార్గవర్తినః తన్మార్గం తన్మార్గం యచ్ఛ మూఢానా యచ్ఛ మూఢానా వంహినః వంహినః పరమాగతిః పరమాగతిః ఏవం స్తుతః ఏవం స్తుతః తదా దేవైః దేవైః పురుషరూపీ పురుషరూపీ ప్రజాపతిః ప్రజాపతిః తుష్టః తుష్టః ప్రసన్న మనసా ప్రసన్న మనసా శాంత చక్షుః శాంత చక్షుః అపశ్యత అపశ్యత ఇతి శ్రీ వరాహ పురాణే ఇతి శ్రీ వరాహ పురాణే భగవచ్ఛాస్త్రే భగవచ్ఛాస్త్రే త్రింశోధ్యాయః త్రింశోధ్యాయః బ్రహ్మ యొక్క దక్షిణ బాహువు నుంచి పుట్టినటువంటి ధర్మదేవత
ఈ లోకాలన్నీ కూడా ధర్మబద్ధంగా పాలిస్తూ ఉంటే దేవతలందరూ దానవులందరూ తమ ధర్మాన్ని అనువర్తించకుండా ఉండడం చేత కోపంతో ఆ ధర్మదేవత వెళ్ళి అరణ్యాలకు వెళ్ళిపోయింది. అప్పుడు ఆ దేవతలందరూ కూడా తమ కష్టాన్ని తొలగించుకోవడం కోసం చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఈ ధర్మదేవతా స్తోత్రం. ఈ స్తోత్రాన్ని గనక అనుసంధానం చేస్తే వారందరూ కూడా సకల సౌభాగ్యాలు పొందుతారని ధర్మ మార్గంలో వర్తిస్తారు అని చెప్పి పురాణ వాక్యం. ఇక ఇవాటి రోజున మనం తెలుసుకున్నటువంటి పురాణ వైభవాన్నంతటినీ కూడాను ఆ భగవంతుని పాదారవిందాల చెంత మనం క్షమాపూర్వకంగా ఉంచుదాం. క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళం వరకు మనమందరం కలిసి పారాయణ చేద్దాం. అథ క్షమాపదపదేవారాయణ నమోస్తు అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.